రాజన్న సిర్సిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్ఐగా అపూర్వారెడ్డి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఐ, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసుల మీద ఎంతుందో ప్రజల మీద కూడా అంతే ఉంటుందన్నారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎటువంటి సమస్యలున్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. 2020 రిక్రూటీని సో గంభీరావుపేట గురించి అంటే ఇంతకుముందు మేడం నుంచి అయినా లేకపోతే ప్రీవియస్ సార్ వాళ్ళ దగ్గర నుంచి అయినా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని మంచి చేద్దామని అందరి సహకారంతో మంచి చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా పోలీస్ వాళ్ళు ఎలా వెళ్ళాలా 24/7 అవైలబుల్ ఉంటారు. సో ఎవరు కూడా ఏం భయపడకుండా వాళ్ళ మనసులోనే పెట్టుకోండి, లేకపోతే ఇంకెవరు వస్తారో నాకు న్యాయం చేస్తారో అని కాకుండా మేము ఇక్కడ మీ గురించే పనిచేస్తున్నాము. పోలీస్ స్టేషన్ అనేది మీ గురించి ఉంది కాబట్టి మీకేం సమస్యలున్నా ఏమున్నా కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు మీరు పిటిషన్ ఇవ్వచ్చు, లేకపోతే మాట్లాడచ్చు. ఏమున్నా కూడా అది చిన్న సమస్య, ఇట్లా ఎవరో కొడుతున్నారు, లేకపోతే ఎవరైనా మెసేజెస్ చేస్తున్నారు, ఇట్లా ఏది చిన్న సమస్య నుంచి ఏ పెద్ద సమస్య వరకైనా పోలీస్ స్టేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఏమున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు మాకు పిటిషన్ ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పొచ్చు.